నరేంద్ర మోడీ పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాడు, రైతుల వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాడు, ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాడు. వైపున మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్కరణ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి కూరుకున్నాడు. ఇంకోవైపున మన కార్మిక చట్టాలు అన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి మన మీద జులుము చేయడానికి, మన హక్కులు హరించడానికి సమ్మె చేసేదానికి వీలు లేకుండా, యూనియన్ పెట్టుకోవడానికి వీలు లేకుండా రకరకాల ఆంక్షలు పెట్టి నానా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకనే ఇవాళ కార్మికులు కన్నీళ్లు చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ 20 కోట్ల మంది ఇవాళ ఈ నిన్న ఇవాళ జనరల్ స్ట్రైక్ లో పాల్గొంటున్నారంటే ఇది నరేంద్ర మోడీకి చెంప పెట్టు లాంటిది. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ఏ మనిషినా అన్నట్టు అలాంటి ఎత్తిక చేస్తున్నట్టు. అందుకని ఇప్పటికైనా నరేంద్ర మోడీ గుర్తించా. నీకు ఆయన పెట్రోల్ డీజిల్ సిలిండర్ నేను చెప్పనక్కర్లేదు, అన్ని పెరిగిపోయి. దీంతో వంట గ్యాస్ అంటే నూనెను, వంట నూనెను తర్వాత అన్ని ధరలు, సబ్బులు ఉప్పులు అన్ని ధరలు ఏం కొనేటట్టు లేదు, ఎలా బతికేది అనేటువంటి సమస్య వస్తా ఉన్నది, ఏం తినేటట్టు లేదు. ఇలాంటి దుస్థితిలో ఇలా దేశం అంతా మరి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అండి ఇది నియంతృత్వ పార్టీ, మతోన్నమత పార్టీ, ఫాసిస్ట్ పార్టీ, ఇది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీ, మార్వాడోళ్ళ పార్టీ, ఇది పెద్ద కోటీశ్వరుల పార్టీ, ఇది ఆదారి గ్రూపునికి అంబానీ గ్రూపునికి అత్తాసు వలుపుతున్న పార్టీ, మొత్తం కార్పొరేట్ సంస్థల ఆస్తులు. కరోనా విషయంలో మనం అందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా నేపథ్యంలో ఎవడో ఆస్తులు పెరిగినాయి, కోటీశ్వరులు శతకోటీశ్వరులు అయినారు. శతకోటీశ్వరులు 100 మంది ఉంటే 144 మంది అయిపోయినారు. అంటే శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిపోతున్నది, మన ఆస్తులు డబల్ స్టెబుల్ అయిపోయినాయి. 10% 20% ఆస్తులు పెరిగిపోయినాయి, 100% పెరిగిపోయినాయి. కాబట్టి ఇవాళ పేదవాడి బతుకు చితికిపోతుంది, చిక్కిపోతుంది. రికార్డే ముక్క మరి డొక్కాడేటువంటి వాళ్ళ బతుకులు రికార్డే, కానీ డొక్కాడదు. మీరంతా పని చేస్తారే కలిపితే తప్ప, పని చేయకపోతే మీకు ఇస్తారా లేబరు, అయితే ఇస్తారా ఎవరన్నా ఇవ్వరు. అందుకనే రికార్డే డొక్కాడతాయి కలిపిండి. అందుకని ఈ రోజున మనమంతా కూడా కళ్ళు తెరవాలా, వాస్తవాలు గ్రహించాలా. మన ఈటి నరసింహ గారు మొదలు చెప్పినారు, ఏదేమైనా ఇవాళ రేస్ కోర్స్ లో మీరు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు, పట్టుబిద్ద ఉన్నారు, పట్టణులతో ఉన్నారు, యువకులు ఉత్సాహవంతులు కనపడతా ఉన్నారు. మీ అందరు కూడా సిపిఐ రాష్ట్ర పార్టీ వైపున ఉదయపూర్ అయినటువంటి విప్లవ బంధనాలు తెలియపరుస్తా ఉన్నారు. కాలంలో ఈ నరేంద్ర మోడీ బుద్ధి చెప్పడానికి, నరేంద్ర మోడీ ఆగడాలు ఎండగట్టడానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిరసించడానికి మీరు మీ వాడలల్లో మీ దగ్గర ఉంటే అక్కడ చర్చ పెట్టాలి, వాడ వాడలో చర్చ పెట్టాలా. ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, ప్రజలు ముంచుతున్నాడు, పెద్ద కోటీశ్వరులకు వత్తాసు కలుపుతున్నాడు, వాళ్ళ ఆస్తులు పెంచుతున్నాడు. పేదోని బతుకు చిక్కిపోతుంది, చిక్కిపోతున్నది, పక్క చిక్కిపోతున్నది, దీనిని గండంగా సాగుతున్నది అనేటువంటి విషయాలని మనం నొక్కి చెప్పి కాపాడతారని హెచ్చరిక చేసేదానికి ముందుకు పోవాలా. అయితే పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు. అందుకనే మనం ఎంచుకుంటాము ఎర్ర జెండాను, ఎర్ర జెండా అంటేనే పోరాడే జెండా, ఎర్ర జెండా అంటేనే కార్మికుల హక్కుల జెండా. అందుకనే కార్మికుల హక్కుల కొరకి, కార్మికుల కష్టానికి సరైన ఫలితం రావాలని డిమాండ్ చేసే ఏకైక జెండా ఎర్ర జెండా పార్టీ, సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపడుతున్నాను. రానున్న కాలంలో మనం అంతా ఇంకా ఈ 2 రోజుల తర్వాత నరేంద్ర మోడీ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. నరేంద్ర మోడీ దిగిరాకపోతే, ముందాలోచన చేయకపోతే భవిష్యత్తులో మరింత వీరోచితమైన మిలిటెంట్ ఉద్యమాలకు సమయత్నం కావాల్సి వస్తుంది. ఇవాళ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ హెచ్చరికలైనా కూడా నరేంద్ర మోడీ గుర్తించకపోతే, గమనించకపోతే, స్పందించకపోతే మరీ ఉద్యమాలు తప్పవు. అందుకనే ఆధునిక కాలంలో మనం అంతా కూడా మరింత ఇవాళ ఒక ఏడీసీ కాదు, జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు కలిసి పిలిపించి ఒక్క బీజేపీ తప్ప అర్థం చేస్తుంది, ఒక్క బీజేపీ తప్ప మరి అన్ని పార్టీలు కూడా ఇవాళ సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ సింగిల్ లైన్ లో మొత్తం బంద్ అయిపోయి సరే మిగతా మరి ఉక్కు ఫ్యాక్టరీలలో తర్వాత మొత్తం పబ్లిక్ సెక్టర్ ఫ్యాక్టరీలో అన్నింటిలో కూడా స్ట్రైక్ జరిగిన 100% జరుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా స్ట్రైక్ జరుగుతా ఉన్నాం. అందుకని మనం కూడా రేస్ కోర్స్ లో కూడా మీరంతా కూడా స్ట్రైక్ చేయడం అనేది
ఇది ఒక సింబాలిక్ సింబాలిక్ కాదు ఇది నిజంగా ఈ సమ్మెలో మీరు పాల్గొనడం అనేది ఇది మీ హక్కుగా నేను భావిస్తా ఉన్నాను అయితే మనం కూడా ఇవాళ రేపు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చైతన్యవంతంగా ఈ సమ్మెకు సంపూర్ణంగా పాల్గొంటూ మరి మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ఉద్యమిద్దాం నరేంద్ర మోడీ మెడల్ వంచుదాం ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం కాబట్టి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లు రద్దు చేసుకో అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని మార్చుకో నీ వైఖరి మారకపోతే నిన్ను గద్దరించిన ఖాయం బీజేపీ కటావు దేశ్ కు బచావో నినాదంతో ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరచు ఈ అవకాశం కల్పించిన ఈ నరసింహ గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉంటాం.